రిక్వెస్టింగ్ అభినవ్ గారు థ్యాంక్ యూ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ మంజుష గారు థ్యాంక్ యూ టు ఆల్ మీడియా వారందరికీ కొంచెం టైం ఎక్కువైనా మాతో పాటే ఉండి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న మీడియా వారికి అండ్ మా జర్నలిస్ట్ అందరికీ మీరంతా చర్చిస్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇట్స్ ఇట్స్ బీన్ క్వైట్ అ జర్నీ ఎస్పెషల్లీ ఈ ఫస్ట్ కాపీ రెడీ అయినప్పటి నుంచి నేను దీని వెనక తెర వెనక ఉన్ని పని చేస్తున్న వాళ్ళని చాలామందిని కలుస్తూ ఉండే ఎస్పెషల్లీ ఆహాలో వాసు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ ఐ థింక్ ఆహా ఆహా కీప్స్ కమింగ్ అవుట్ విత్ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్స్ ఆన్ అ రెగ్యులర్ బేసిస్ సో అన్నిటికీ వాసువే కాంటెంట్ హెడ్ సో చాలా కాల్స్లో ఉంటాడు బట్ ఏ ప్రాజెక్ట్కి కూడా ఎంత టైం ఇవ్వాలో అంత టైం ఇచ్చుకుంటూ అందరికీ సపోర్ట్ చేస్తూ ఈ కాంటెంట్ ట్రైన్ ని అట్లానే బయటికి పంపిస్తూ ఉన్నావు థ్యాంక్ యూ థ్యాంక్స్ వాసు బట్ కంగ్రాట్స్ మ్యాన్ కంగ్రాట్స్ అండ్ ఆల్ ద బెస్ట్ టు యూ అగైన్ సిఈఓ గారు రవికాంత్ గారు ఆహా సిఈఓ గారికి ఆయనకు కూడా థ్యాంక్ యూ మురళి గారికి శ్రీదేవి గారికి శ్రావణి గారికి చాలామంది నాకు ఫస్ట్ బౌట్ ఆఫ్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఈ మైడియర్ దొంగ గురించి వీళ్ళ దగ్గర నుంచి వచ్చిందనమాట వర్ ఆల్ లైక్ అంటే ఐ నో షాలని అండ్ ఎవ్రీబడి దే హీన్ ఎక్సైటెడ్ బట్ వాళ్ళ నేను రోజువారీ వింటూనే ఉన్నా సర్వజ్ఞ షాల్ని మనోజ్ అండ్ మన అజయ్ అర్సాద ఎవ్రీబడి దే కీప్ గోయింగ్ ద ప్రాజెక్ట్ అది నాకు అలవాటే అండ్ ఇట్ హ్యాస్ అ గుడ్ బేసిస్ ఎందుకంటే ఎస్పెషల్లీ కొంచెం కాంటెంట్ నేను చూశాను మొత్తం ఇది నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకు ఇంత ఎక్సైట్మెంట్ అన్నది ఇట్స్ అ గుడ్ థింగ్ బట్ చాలామంది దీనిలో పరోక్షంగానో అండ్ డైరెక్ట్గా చాలామంది ఇది ఇన్వాల్వ్మెంట్ ఉంది అందరికీ అ బిగ్ ఆల్ ది బెస్ట్ అండ్ అ బిగ్ షౌట్ అవుట్ టు యూ ఆల్ ఎస్పెషలీ షాల్ని సిన్స్ వాట్స్ అమ్ ఎయిట్ నైన్ ఇయర్స్ ఎయిట్ టెన్ ఇయర్స్ ఐ హ్యావ్ నో 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 ఐ బీన్ వి బీన్ ఫ్రెండ్స్ ఫర్ సచ్ అ లాంగ్ టైమ్ ఐఎమ్ నాట్ సెయింగ్ యు బీన్ యాక్టింగ్ ఫర్ ఎయిట్ నైన్ ఇయర్స్ ఐ యూ క్రేజీ కాదు కాదు అదేదే అది మీరు ఏదో కాలేజ్ కదా ఆ కాలేజ్ నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి అబ్బో ఐ డోంట్ వాంట్ సే ద నేమ్ ఆఫ్ ద కాలేజ్ యా యా యూనివర్సిటీ ఇద్దరు ఒకటే బ్యాచ్ కదా మించుమించు అదే సంథింగ్ జూనియర్ బట్ ఇద్దరిని అట్లానే కలవడం జరిగింది బట్ నైస్ ఫన్ ఫ్యాక్ట్ అంటే ఐ హ్యావ్ బీన్ అ పార్ట్ ఆఫ్ బోత్ ద థింగ్స్ అట్ యు బోత్ రోట్ నీతో ఎప్పుడో ఒకసారి ప్రియదర్శితో యా డెలివరీ లాంగ్ టైమ్ అగో వెన్ యూ వర్ స్టిల్ అప్పుడే బిగిన్ చేసాం మా జర్నీ యాజ్ యాక్టర్స్ అప్పుడు ప్రియదర్శి గారు ఒకసా ఒక షార్ట్ ఫిల్మ్ డైరెక్ట్ చేశాడు నన్ను బట్టి మే ముగ్గురం దర్శన్ గారు షార్ట్ ఫిల్మ్లో చేసాము అండ్ ఇవాళ ద షాల్ని రాసిన దానిలో అగైన్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ ఇట్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ అన్ని డాట్స్ కనెక్ట్ చేసుకుంటూ ఇట్స్ ఇట్స్ నైస్ ది బేసికల్లీ అందరూ చెప్పేదే చెప్తున్నాడు అని అనుకోకండి బట్ దిస్ హాస్ కమ్ ఫ్రమ్ అ వెరీ ఫ్రెష్ పర్స్పెక్టివ్ బికాస్ షాలని ఈస్ రైటింగ్ ఇట్ ఫర్ ద ఫస్ట్ టైం అండ్ ఐ నో హౌ సెన్సిబుల్ షీఈ్ ఐ హ నోన్ హర్ ఫర్ అ వెరీ లాంగ్ టైం తన చాలా ర్యాండమ్ డిస్కషన్స్ నుంచి ఒక చాలా మంచిగా ఒక థాట్ఫుల్ ఒక ఒక బేస్ఫుల్ స్టోరీ ఒకటి బయటకు వస్తుంది ఇట్ ఇస్ నాట్ అట్ ఆల్ షాలో షీ కుడ్ హ్యావ్ బీన్ డూయింగ్ మచ్ బెటర్ దెన్ దిస్ యాజ్ టైమ్ గోజ్ అ హెడ్ బట్ ఫర్ వాట్ షీ రోట్ ఫర్ హర్ ఫస్ట్ ప్రాజెక్ట్ దిస్ ఇస్ డ్యామ్ గుడ్ అండ్ కంగ్రాచులేషన్స్ ఆల్ని ఆల్ ద బెస్ట్ ఏం లేదు నీకు డైరెక్ట్ కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్స్ అండ్ ఎస్పెషలీ నేను ఇందులో పనిచేసిన యాక్టర్స్ అందరూ నార్మల్గానే ఫ్రెండ్లీ అండి ఎవరు కూడా ఎవరితోటి అడ్జస్ట్ అయ్యి కానివ్వండి లేకపోతే కొంచెం ఇవి నోబడి వాక్డ్ ఆన్ ఎక్సెల్స్ సో ఇట్ ఇస్ ఇట్స్ బేసికలీ దట్ క్రెడిట్ గోస్ టు దోస్ యాక్టర్స్ దెమ్సెల్స్ దివ్య నిఖిల్ వాట్ వాట్ నైస్ జీల్ మ్యాన్ యాక్టింగ్లో నువ్వేదో నేను నా పక్కన యాక్ట్ చేస్తున్నాను నువ్వు నన్ను ఎత్తేస్తున్నావు కానీ బట్ ఐ ఫీల్ లైక్ ఒక వన్ ఆర్ టూ పాయింట్స్లో ఐ థాట్ ఐ యాక్చువల్లీ లెర్న్ సంథింగ్ ఫ్రమ్ యూ ఆల్సో యాక్టింగ్ సో ఇట్స్ నైస్ సుశాంత్ కూడా అంతే శశాంక్ కూడా శశాంక్ కూడా అదే ఐ గా ప్లీజ్ యూ బోత్ డోంట్ టాక్ ఓకే ద టూ పీపుల్ ఒకసారి ఇద్దరు మాట్లాడగానే యూ జస్ అవుట్ భయ్యా ఇద్దరు కలిసి మాట్లాడితే ఇద్దరు ఇండివిజువల్గా మాట్లాడారనుకో యూ క్యాన్ ఎంజాయ్ దట్ కాన్వర్జేషన్ ఇద్దరు కలిపి మాట్లాడారు అంటే అది మేట్రిక్స్ మధ్యలో ఎక్కడో తేలుతున్నట్టు ఉంటుంది మనకు వెంటనే మురళిగారు హెల్ప్ కావాలి అప్పుడు సార్ ఏదో చేయండి సార్ ప్లీజ్ అనేది ఇట్లా బట్ నో శశాంక్ శశాంక్ అది నార్మల్ పేరే కదా నువ్వు నువ్వో చెప్పేటప్పుడు వేరే పేరేదో చెప్పాను ఇంత ముందు శశాంక్ ఇస్ అ ప్రతి నార్మల్ నేమ్ అండ్ ఇట్స్ అ గుడ్ నేమ్ ఇట్స్ గుడ్ నేమ్ దీనికి ఎందుకు అంత అంత కన్ఫ్యూజ్ అవుతారో నాకు అర్థం కావట్లేదు బట్ యా ఏ బట్ వెరీ గుడ్ జీల్ ఐ థింక్ మీ అండ్ ప్రియదర్శి విర్ లైక్ యూ గైజ్ జస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ అగో అండ్ ఐ థింక్ యు ఆర్ ఆల్సో నియరింగ్ యువర్ స్టార్ట్ లైన్ బిగినింగ్ లైన్ వెరీ సూన్ ఇజ్ జద్దాం ఇష్టం వచ్చినట్టు జోక్ లేచిందంటే నా వెనక నిల్చోని బట్ నైస్ ఇట్స్ గ్రేట్ ప్రాజెక్ట్ హ్యాబ్ బీన్ పార్ట్ ఆఫ్ షాలని నాకు ఒక వన్ ఇయర్ నుంచి తను రాస్తూ ఉండింది మధ్య మధ్యలో వింటూ ఉన్న యాడ్ ఏదో ఆ కెఫేలో ఈ కెఫేలో కూర్చొని వీళ్ళు రాస్తుంటే యూస్ టు గో అండ్ మీట్ దమ్ జస్ట్ ఫర్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్ టైం పాస్కెళ్ళి కలిసావాడిని అప్పుడు ఐ యూస్ టు నో స్నిప్పెట్స్ ఆఫ్ హర్ రైటింగ్ ఎస్పెషల్లీ ఇది మై డియర్ దొంగ ఇంట్రెస్టింగ్ ఉందే ఇది ఇట్లుంటే బాగుంటుంది అట్లుంటే బాగుంటుందని వీళ్ళు డిస్కస్ చేస్తుంటే ఏదో తెలుసుకున్న కొంచెం ఇది అయిపోయింది అన్నప్పుడే ఐ జస్ట్ యాజ్ డర్

మై డియర్ దొంగ యు విల్ ఇన్ ఫ్యాక్ట్ బీ వెరీ హ్యాపీ ఇట్స్ అ గుడ్ కాంటెంట్ ఇట్స్ గుడ్ రామ్ కామ్ నైస్ కాంటెంట్ థ్యాంక్ యూ బాయ్ థ్యాంక్ యూ సో మచ్ అభినవ్ గారు కాదు ఇందాక నుంచి అందరూ మిమ్మల్ని దొంగ దొంగ అంటున్నారు కానీ నాకు అర్థమైంది నాకు తెలిసింది ఏంటంటే మీరు ఈ సినిమాలో మంచి దొంగ అని అదే కొంచెం మంచి దొంగనే ఆ కాస్త అది అండర్లైన్ చేస్తే బాగుంటదేమో కానీ అభినవ్ గారు ఎప్పుడైనా మంచి దొంగతనం చేశారా రియల్ లైఫ్లో మంచి దొంగతనం అంటే ఆడిషన్స్కి వెళ్ళిన ప్రతిసారి ఐ ఫీల్ ఇట్స్ అ మంచి దొంగతనం ఓన్లీ ఫర్ మై సెల్ఫ్ told so, the oh, time of 80s ఓ దాంట్లో ఎంత ఉందా ఓకే మంచి దొంగతనం అంటే ఏంటి అసలు ఆ అంటే పర్లేదు చిన్న చిన్నవి లేదా దొంగతనం చేసి మళ్ళీ తిరిగి ఇచ్చేసినవి నేను ఒకసారి దొంగతలం అది నాదే అంతే తిరిగి ఇచ్చేదే ఎల్ల లేదు చెప్పండి అయితే ఏం దొంగతనం చేశా నేను నేను లైక్ ఐ డోంట్ నో ఐ డిడ్ చిన్నప్పుడు క్రికెట్ బాల్స్ దొంగతనం చేశాండి డాడ్ పాకెట్ లోంచి ఒక యాభై వంద నేను తీసాను యా దానికే బెల్ట్ ఇరిగింది ఇంకా ఏమి వేస్తాం ఇట్లాంటివి చిన్న చిన్న ఓకే సో ఇంకొక క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఇంతమంది టాలెంటెడ్ పీపుల్ ఆన్ స్టేజ్ ఉన్నారు కాబట్టి వీళ్ళల్లోంచి ఏదైనా ఇఫ్ యూ వాంట్ టు స్టీల్ సంథింగ్ ఫ్రమ్ వన్ ఆఫ్ దెమ్ ఎనీ క్వాలిటీ ఆర్ యు నో ఎనీ టాలెంట్ ఫ్రమ్ దెమ్ అదేమై ఉంటుంది వంశీ దగ్గర నేను చెప్తా వంశీకి అయితే నైస్ ఇమిటేషన్ స్కిల్స్ ఎస్పెషలీ అనుదీప్ ని బాగా ఇమిటేట్ చేశాడు మొన్న వీళ్ళిద్దరు కలిసి ఒక రీల్ చేశారు అందులో చూసా నేను బాగా చెప్పిన గుడ్ ఆ ఇమిటేషన్ స్కిల్స్ విచ్ ఐ థింక్ ఐ ఆల్రెడీ హ్యావ్ సో ఐ థింక్ ఐ హ్యావ్ మోర్ శశాంక్ శశాంక్ దగ్గర నుంచి హిస్ హ్యాపీ లక్కీ స్మైలింగ్ నేచర్ ఈజ్ ఆల్వేస్ లైక్ ద ఆల్వేస్ స్మైలింగ్ ఐ థింక్ యూ విల్ నాట్ ఏజ్ ఫర్ అ వెరీ లాంగ్ టైమ్ బ్రో ఇఫ్ యూ కీప్ స్మైలింగ్ యూ వోంట్ ఏజ్ నిఖిల్ దగ్గర కూడా హిస్ కాన్ఫిడెన్స్ మన షూటింగ్ టైంలోనే సమ్ ద ఫ్యూ డ్యాన్స్ సీన్స్ మరి మనోడు నువ్వు రియల్ టైంలో డ్యాన్స్ చేస్తావా సో ఐ థింక్ హీ డాన్స్డ్ వితౌట్ ఎనీ ఇన్హిబిషన్స్ ఆన్ కెమెరా ఆల్సో సో ఐ వుడ్ లైక్ టు స్టీల్ దట్ దివ్యా నుంచి మేబీ ఐ లైక్ టు ఐ లైక్ టు స్టీల్ ఐ లైక్ టు స్టీల్ హర్ ఎబిలిటీ టు ఫైండ్ గ్యాప్స్ ఇన్ విచ్న్ కమౌట్ విత్ హర్ ఇట్లా ఇట్లా పన్ను విట్ డైలాగ్స్ అనమాట ఐ హర్ ఎబిలిటీ టు ఫైండ్ గ్యాప్స్ అక్కడ సందు లేదు అట్లా కాదు స్పేస్ లేదు కానీ స్పేస్ లేదు బట్ దివ్య స్పేస్ తీసుకుంటది అక్కడ షాలనీ దగ్గర నుంచి ఆబ్వియస్లీ హర్ రైటింగ్ స్కిల్ మేబీ ఇప్పుడు బికాస్ షీ రియలీ టుక్ దట్ కరేజ్ టు టేక్ దట్ ఫస్ట్ స్టెప్ అని చెప్పినప్పుడు జస్ట్ వాక్ ఇన్ విత్ స్క్రిప్ట్ ఇన్ అర్ హ్యాండ్ ఐ డోంట్ నో ప్రియదర్శి ప్రియదర్శి దగ్గర నుంచి కూడా చెప్తారా కొన్ని చెప్తా ఈస్ చార్మింగ్ స్మైల్ ప్రియదర్శి ఈజ్ చార్మర్ రియల్ రియల్ టైమ్ చార్మర్ నేను నేను ఎందుకు అని కూడా చెప్పచ్చు బట్ ఇంకా వాటి పర్సనల్ లైఫ్లోకి వెళ్ళినట్టు ఉంటుంది సో ఐ విల్ నాట్ నైజ్ అైజ్ చార్మర్ మ్యామ్ మీ పేరేంటండి మీరెవరు ఆర్ట్ డైరెక్టర్ ప్రొడక్షన్ మ్యామ్ నైస్ అంటే లేడీ ఉండి ఒక డిజైనర్ ఆర్ట్ డిరెక్షన్ అంటే ఇట్స్ అ వెరీ ఆన్ ఫీల్డ్ జాబ్ కదా మేబీ సమ్ ఆఫ్ యువర్ స్ట్రెంత్ ఆఫ్ సార్ మీ దగ్గర ఉన్న డబ్బులన్నీ అనుకుంటున్నా సార్ నేను అది ఫస్ట్ చేస్తా హౌ టు మల్టీ టాస్క్ ఫ్రమ్ వాసు డీల్ విత్ జస్ట్ వన్ ప్రాజెక్ట్ సార్ దగ్గర నుంచి అయితే హౌ అనజ్యూమింగ్ హీఈస్ నీకు ముందే నీకు ముందే నేను తెలిసేమో కానీ నేను షూట్ ఫస్ట్ డే షూట్ అయిపోయిన తర్వాత తెలుసు ప్లేయింగ్ ద పోలీస్ క్యారెక్టర్ అరే మీరు బాగా యాక్ట్ చేశారు బ్రో ఎవరు మీరు అరే నైస్ అనుకోండి ఇట్లా అంటే చంద్ర అండి నేనే ప్రొడ్యూసర్ దీనికి అయ్యో అయ్యో అది బట్ వెరీ అన్ అండ్ వెరీ సింపుల్ గై ఐ లైక్ టు స్టీల్ దట్ ఫ్రమ్ యూ ఐ రియలీ డోంట్ నో హూఆర్ మీ మీరెవరు బ్రో ఎడిటర్ బ్యాక్ బ్యాక్ టు అన్ని సినిమాలు చేస్తే అలాగే ఉంటుంది ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ కి తేడా అది నాకు ఎవరైనా అంటే నాదే తప్పు ఎడిటర్ అంటే ఐ వుడ్ లైక్ టు స్టీల్ అజయ్ అరసాదా అది నీ దగ్గర పెట్టుకో నాకు వద్దది నీ లిరిక్స్ రాసే అబిలిటీ నువ్వు లిరిక్స్ రాస్తావు కదా ఏ పార్టీలో నువ్వు లిరిక్స్

ఇవన్నీ స్టేజ్ గుడ్ మాట్లాడతా సార్ మీరు లిరిసిస్ట్ థ్యాంక్ యూ సార్ ఐ కాంట్ కావాలనుకున్నా కూడా ఎట్లీస్ట్ రైటింగ్ అయిన పిచ్చి గీతలు నేనైతే రాయగలుగుతా బట్ లిరిక్స్ అనుకున్నా కూడా ఐ కెనాట్ అంటే మీ నువ్వు పిచ్చి గీతలు రాసావని కాదు కాదు కాదే ఇప్పుడు ఏదైనా ఒక మెసేజ్ ఒక ఏదో ఏదో ఒకటి రాయొచ్చు రాయాలి అని అనుకుంటా అది ఎవరికి నచ్చినా నచ్చకపోయినా బట్ లిరిక్స్ తోట అట్లు ఉండదు ఇట్స్ అ స్పెసిఫిక్ గిఫ్ట్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను క్వాలిటీ నచ్చింది స్టీల్ చేసి చెప్పమంటే పరిచయ కార్యక్రమాలు జరిగాయి ఇక్కడ ఎనీవేస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అభినవ్ గారు బట్ జోక్స్ అ పార్ట్ నిజంగా స్టేజ్ పైన ఉన్న ప్రతి ఒక్కరికి వి యాజ్ తెలుగు ఆడియన్స్